भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। 20వ అధ్యాయం 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 13వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా జంబుద్వీపం చుట్టూ ఉన్నటువంటి ఇతర వర్షాల గురించి వివరణ అనేటువంటిది జరుగుతుంది. 2 వర్షాల గురించి తెలియచేశారు. జంబుద్వీపం బయట ఉన్నటువంటి వర్షం, సారీ, జంబుద్వీపం బయట ఉన్నటువంటి ద్వీపం, దాని పేరేంటండి? లక్షద్వీపం. ఓకే, సో లక్షద్వీపం బయట ఇంకొకటి ఉంది, అది షాల్మలి. సో షాల్మలి ద్వీపం గురించి చూపిసాము. సో షాల్మలి ద్వీపంలో ఉన్నటువంటి, మళ్ళీ షాల్మలి ద్వీపంలో ఉన్నటువంటి వర్షములు, ఆ వర్షాలకి ప్రియవ్రత యొక్క వేరే పుత్రుడు గురించి తెలియచేశారు. ఆ పుత్రుడు పాలించారు అని చెప్పేసి. సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పర్వతాల గురించి, మళ్ళీ ఆ పర్వతాలు కాకుండా నదుల గురించి కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పటివరకు షాల్మలి ద్వీపవాసులు చంద్రుణ్ణి పూజిస్తారు అనేటువంటి విషయాన్ని చూశాము. అలా చంద్రుణ్ణి పూజించడం వల్ల లక్షద్వీపవాసులు సూర్యుని పూజిస్తారు. సూర్యుని పూజించడం వల్ల వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారు అని చెప్పారు. ఓకే, ఇక 13వ శ్లోకం. ఏవం సురోధార్బహిస్తద్విగుణ సమానేనావృతో ఘృతోధేనా యథా పూర్వః కుశద్వీపో యస్మిన్ కుశస్తంభో దేవకృతస్తద్వీపాఖ్యకరో జ్వలన ఇవాపర స్వశస్పరరోచిష దిశో విరాజయతి. కమిషన్ మత చంద్ర. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, భాష్యం ఇది చదవమంట కదా, సముద్రమునకు చదవ ప్రభుజీ. సురా సముద్రమునకు బయట కుష ద్వీపమును మరి ఒక ద్వీపం ఉన్నది. 80 లక్షల యోజనములు 64 లక్షల మైళ్ళ వైశాల్యము కలిగిన ఆ ద్వీపము సురసాగరమునకు 2 రెట్లు అధికమైన వైశాల్యము కలిగినది. షాల్మిలి ద్వీపము సురా సముద్రముచే చుట్టబడి ఉన్నట్లు కుష ద్వీపము దానితో సమానమగు వైశాల్యము కలిగి ఘృత సముద్రముచే ఆవృతమై ఉన్నది. కుషగ్రాస పొదలను కలిగి ఉండుట చేతనే ఆ ద్వీపమునకు కుష ద్వీపం అనబడి పేరు కలిగినది. భగవత్ సంకల్పముచే దేవతలు సృజించిన ఆ కుషగ్రాసము మృదువైన అగ్నిశిఖలచే ప్రజల్విలుచు 2వ అగ్నిరూపము వలె గోచరించును. వాని సవాంకురములు సమస్త దిక్కులను ప్రకాశింపజేయును. ఒక నిమిషం. సురా సముద్రమునికి బయట కుష ద్వీపము ఉంది అంటున్నారు. సో ఇంతకు ముందు మనం చూసాం కదండి షాల్మలి ద్వీపం. సో షాల్మలి ద్వీపానికి బయట సురా సముద్రం ఉంది అనేటువంటి విషయం చూసాం. సురా సముద్రానికి దాటిన తర్వాత సురా సముద్రం అవతల ఒడ్డుకి ఇది ఉంది అనమాట షాల్మలి. వై ఈ ద్వీపం పేరేంటండి? కుషద్వీపం. సారీ, కుషద్వీపం అనేటువంటి ఉంది. మళ్ళీ కుషద్వీపానికి బయట సురాసాగరానికి 2 రెట్లు అధికమైనటువంటి వైశాల్యాన్ని కలిగి ఉంది. తర్వాత ఆ కుషద్వీపం అనేటువంటిది సురాసాగరానికంటే కూడా 2 రెట్లు అధికమైనటువంటి వైశాల్యాన్ని కలిగి ఉంది. కుషద్వీపానికి మళ్ళీ అవతల ఒడ్డు వేరే సముద్రం ఉంది, అది ఏమిటి? ఘృత సముద్రం. సో ఘృత సముద్రంచే ఆవృతమై ఉన్నది.
అయితే ఇప్పుడు చూస్తే కుషద్వీపము 8 లక్షల యోజనాల వైశాల్యాన్ని కలిగి ఉంది, యోజనాలను కలిగి ఉంది. అంటే ఇంతకు ముందు మనము షాల్మలీ ద్వీపాన్ని చూస్తే 4 లక్షలు అనుకున్నాం కదండి, షాల్మలీ ద్వీపం 4 లక్షల యోజనాలు. అంటే షాల్మలీ ద్వీపం కంటే డబుల్ ఉంది కుషద్వీపం. కుషద్వీపానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ కుషగ్రాసం ఉంది కాబట్టి ఎక్కువగా వచ్చింది. దేవతలతో సృష్టింపబడినటువంటి కుషగ్రాసం. కుషగ్రాసంకి చివరి చివరిలో అగ్ని జ్వాలల్లా ఉంటాయట. సో దానివల్ల ఆ ప్రదేశం మొత్తం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. ప్రభుజీ, కృషగ్రాసం అంటే అదే అందరు కూర్చొని యజ్ఞం తపస్సు చేసే గ్రాసమే కదా ప్రభుజీ. అవును అవును భాష్యము: ఈ శ్లోకమునందలి వర్ణనను బట్టి చంద్రుని పైన గల అగ్ని స్వభావమును మనము ఊహించుకొనవచ్చును. సూర్యుని వలె చంద్రుడు కూడా పూర్తిగా అగ్నిమయుడే అయి ఉండవలను. ఏలనగా అగ్ని లేనిదే ప్రకాశము ఉండదు. కాని చంద్రుని యందలి అగ్ని సూర్యుని అందలి అగ్ని వలె కాక మృదువుగాను మనోహరముగాను ఉండి ఉండవచ్చును. ఇది మా అభి అభి అభిమతము. చంద్రుడు కేవలము ధూళితో నిండి ఉన్నాడనేది నవీన సిద్ధాంతమును ఈ శ్రీమద్ భాగవతము అంగీకరింపదు. ఈ శ్లోకమును గూర్చి వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురుడు సుషస్పర్ణి సుకోమల శిఖా స్థైషం రోచిష అంటే కుషగ్రాసము సమస్త దిక్కులను ప్రకాశింపజేయుచున్నను. దాని శిఖలు అతి మృదువుగాను మనోహరముగాను ఉన్నవని పలికిరి. చంద్రుని పైన గల అగ్నిని గూర్చి ఇది కొంత అవగాహనను మనకు వసకగలదు. హరే కృష్ణ ప్రభుజీ. కుషగ్రాసం చివరి కొనలు శిఖలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి అని అంటున్నారు. మామూలుగా అయితే కుషగ్రాసం అలా మనకి వేడి ఇచ్చే విధంగా అయితే ఏమి ఉండదు, అంటే వెలుగున్న ప్రతి చోట వేడి ఉన్నదని ఏం కాదు, అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అలానే చంద్రుడి నుంచి కూడా వెలుగు వస్తుంది, మనకి వెన్నెల చంద్రుడి నుంచే వస్తుంది. అయితే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుకి చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుగుకి తేడా ఉంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ప్రభుపాదుల వారు, సూర్యుడి మీద మాత్రమే అగ్ని కాదు, సూర్యుడి మీద మాత్రమే వెలుగు కాదు, చంద్రుడి నుంచి కూడా వెలుగు వస్తుంది. అయితే మనకి మన శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే చంద్రుడు స్వయం ప్రకాశమానం కాదు, చంద్రుడి నుంచి వెలుగు రాదు, చంద్రుడి మీద పడ్డటువంటి సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవటం వల్ల మనకి ఆ వెలుగు వస్తుంది తప్ప చంద్రుడి నుంచి ఏం వెలుగు రాదు అని అంటారు. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, శాస్త్రం కూడా ఏం చెప్తుంది అని అంటే చంద్రుడి నుంచి కూడా వెలుగు వస్తుంది. అయితే చంద్రుడి యొక్క వెలుగు చాలా మృదువుగా ఉంటుంది, కానీ సూర్యుడి వెలుగు అలా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ చెప్తున్నారు. ఏ విధంగా అయితే కుషగ్రాసం నుంచి వచ్చే వెలుగు కూడా మృదువుగా ఉంటుందో ఆ విధంగా దాంతో కంపేర్ చేసి చెప్తున్నారు అనమాట. తద్వీపపతి ప్రయవ్రతో రాజన్ హిరణ్యరేతానామస్వం ద్వీపం సస్తభ్యః స్వపుత్రేభ్యో యథాభాగం విభజ్య స్వయం తప అతిష్ఠత వసు వసుధాన దృఢరుచి నాభిగుప్తస్తుత్య వ్రత వివక్త నామ దేవనామభ్యః సుజాతమ్మ. లక్ష్మణరావు ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ప్రియవ్రతిని ఇంకొక తనయుడకు హిరణ్యరేతసుడు ఆ ద్వీపమునకు రాజు. అతడు ఆ ద్వీపమును సప్తవర్షములుగా విభజించి తన 7 పుత్రులకు అప్పగించెను. పిమ్మట ఆ రాజు గృహస్థ జీవనమును విడిచి తపోనిష్ఠుడయ్యను. వసువు వసుదాసుడు దృఢరుచి స్తుత్యవ్రతుడు నాభిగుప్తుడు వివిక్తుడు వామదేవుడు అనునవి అతని పుత్రుల నామములు. హరే కృష్ణ. ప్రియవ్రతుడి పుత్రుడు అయినటువంటి హిరణ్యరేతసుడు ఈ ద్వీపాన్ని పాలించారు, కుషద్వీపాన్ని. సో ఈ కుషద్వీపాన్ని పాలించినటువంటి ఆయన ఈ కుషద్వీపాన్ని మొత్తం 7 వర్షాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది.
ఏడు వర్షాలుగా విభజించి ఏడు వర్షాలని ఏడుగురు పుత్రులకి ఇచ్చేశారు. ఆ ఏడుగురు పుత్రుల యొక్క పేర్లు ఇక్కడ చెప్పారు. ఓకే, తేషాం వర్షేషు సీమా గిరయో, నవ్యశ్చాభిజ్ఞాతాః, సప్త సప్తైవ చక్రశ్చుతుః, శృంగ కపిలశ్చిత్రకూటో, దేవానీక ఊర్ధ్వ రోమా, ద్రవిణ ఇతి రసకుల్యా మధుకుల్యా, మిత్రవింధ శ్రుతవింధ దేవగర్భ, ఘృతచ్యుత మంత్రమాలేతి, సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుజాత మాత చదువుతారా? సప్త దీపములలో చక్రము, చతు శృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, బోర్ధరోమము, బోర్ధ్వరోమము, ద్రవిణము అను సప్త పర్వతములు సరిహద్దులుగా ఉన్నవి. రమకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అను సప్త నదులు కూడా వాణి యందున్నవి. సో ఏడు వర్షాలని ఏడు పర్వతాలు ఏడు నదులు విభజిస్తున్నాయి అన్నమాట. సో ప్రతి వర్షంలోనూ నదులు ఉన్నాయి. సో నదుల పేర్లను ఇక్కడ ఇచ్చారు. ఆ వర్షాన్ని ఇంకో వర్షాన్ని విభజించేటువంటి పర్వతాల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాసాం పయోభి కుశద్వీపౌక సహ, కుశలకోవిధాభియుక్త కులక సంఘ, భగవంతం జాత వేద స్వరూపిణి, కర్మ కౌశలేన యజంతే. హాయ్ మాతి. హరే కృష్ణ ప్రభు. కుశలురు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అని ప్రసిద్ధిగాంచిన ఆ ద్వీపవాసులు వరుసగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల వంటి వారు. ఆ ద్వీపమునందరి నదులలో స్నానమాడి వారు పవిత్రులగుదురు. వేదానుసారముగా ఉన్న అనుష్ఠానమునందు వారు ప్రవీణులు. ఆ విధముగా వారు భగవంతుని అగ్ని రూపమున అర్చింతురు. హరే కుశద్వీపంలో ఉన్నటువంటి ప్రజలు అగ్నిని అర్చిస్తారు అని చెప్తారు. సో అగ్నిదేవుణ్ణి అర్చిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మంలో వర్ణాశ్రమాలు ఎలా ఉన్నాయో, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎలా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుశలరు, కోవిదులు, అభియుక్తులు, కులుకులు. సో ఇవి వాళ్ళ యొక్క వర్ణాలు. సో ఈ వర్ణాలు ఎగ్జాక్ట్గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నదులలో స్నానం చేసి వాళ్ళు కూడా పవిత్రం అవుతూ ఉంటారు అని చెప్తున్నారు. పరస్య బ్రాహ్మణ సాక్షాత్ వేదోసి హన్యవాన్, దేవానాం పురుషాంగానాం యజ్ఞేన పురుషం. సుజాత మాతాజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. సుజాత మాతాజీ మ్యూట్ చేస్తారా? మంగతా యార్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. కుశద్వీపములు ఈ మంత్రం చే అగ్నిదేవుని అర్పించారు. ఓ అగ్నిదేవ, నీవు దేవదేవుడవు శ్రీహరికి అంగస్వరూపుడవై యజ్ఞాహుతులను అతనికి కొనుకోవుదవు. కనుక దేవతలకు మేము అర్పించడి యజ్ఞాద్రవ్యములను నిజమైన భక్తయగు ఆ దేవదేవునకు అందజేయమని ప్రార్థించము.
హరే కృష్ణ అంటే వీళ్ళకి కూడా వీళ్ళు ఎందుకు అగ్నిని పూజిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అగ్నిని ఎందుకు పూజిస్తున్నారు అని అంటే అగ్ని అనేటువంటిది భగవంతుడి యొక్క ముఖం. సో భగవంతుడి యొక్క ముఖం అందుకనే మనం యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో అగ్నిని రగిలిస్తాం, హవిష్యులు కూడా మనము అగ్నిలో వేస్తాం. సో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అది స్వయంగా భగవానుడికి చేరుతుంది. అయితే వీళ్ళ ప్రార్థన ఎలా ఉంది అగ్నిదేవుడిని ప్రార్థించేటప్పుడు అంటే, నువ్వు దేవదేవుడి యొక్క ఏమన్నారండి ఇక్కడ అంగస్వరూపుడవై ఉన్నారు, అంటే ఆయన శరీరంలో ఒక భాగం. సో అలాంటి నువ్వు మేము ఏది నీకు అర్పించినా కానీ అది నువ్వు తీసుకెళ్ళి దేవదేవుడికి అర్పిస్తావు, కాబట్టి మేము నీకు అందజేసింది అంతా కూడా నువ్వు దేవదేవుడికి అర్పించు అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనమాట. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ తాండవ ప్రణం. హరే కృష్ణ. భాష్యం: దేవతలు భగవంతుని సేవకులు, మనుజుడు దేవతలను అర్పించినచో భగవాను గుచ్చులుగా దేవతలు ఆ యజ్ఞాహుతులను తమ ప్రభునకు అర్పించరు. పన్నులు వసూలు చేయ అధికారులు ప్రజల నుండి పన్నులను తీసుకొని దాని ప్రభుత్వ ఖజానాకు తీసుకువచ్చడి పద్ధతితో దీన్ని పోల్చవచ్చును. దేవత స్వయంగా యజ్ఞాహుతులను స్వీకరించలేరు, కేవలం వారు ఆ హవిస్సులను దేవదేవుని చెంతకు చేర్చుదురు. యస్య ప్రసాద భగవత్ ప్రసాద అని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తెలిపినట్లు గురుదేవుడు భగవత్ ప్రతినిధి కనుక తనకేది అర్పించినను ఆయన దానిని దాని భగవంతునికి అందజేయను. అదే విధముగా దేవదేవుని వృత్తులకు దేవతలు యజ్ఞము యందు తమకు అర్పించబడిన యజ్ఞాహుతులను భగవంతునికి చేరవేయుదురు. ఈ అవగాహనతో దేవతలను అర్పించటంలో ఎట్టి దోషము లేదు. కానీ దేవతలు స్వతంత్రులనియు భగవంతుని సమానులని పలుకుట కృతజ్ఞాన అంటే బుద్ధి నశింపు ఎనబడును. కామై స్థై స్థై కృతజ్ఞానాహ, దేవతలే స్వయముగా భోక్తలను తలచువాడు పొరబడినట్లే యగును. హరే కృష్ణ ప్రభు. కృతజ్ఞాన అంటే బుద్ధి తక్కువగా ఉండడం అనమాట. సో బుద్ధి నశించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ దేవతల యొక్క పొజిషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. సో దేవతల పొజిషన్ భగవంతుడి యొక్క పొజిషన్ ఒకటే అని అనుకోవటం అనేటువంటిది బుద్ధిహీనత అనేటువంటి విషయం చెప్తున్నారు. బుద్ధి నశించినటువంటి వాడు అలా మాట్లాడతాడు అని. అయితే దేవతలు ఎవరు మరి అంటే, దేవతలు భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడి ప్రతినిధికి ఏది అర్పించినా కానీ భగవంతుడికి అర్పించినట్లే. అసలు యాక్చువల్గా చూస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికే అర్పించాలి, ఎందుకంటే అది భగవంతుడికి మాత్రమే హక్కు ఉంది, మిగిలినది ఎవరికి కూడా ఆ హక్కు అనేటువంటిది లేదు. కాబట్టి ఏది అర్పించినా కానీ భగవంతుడికే చేరాలి అనేటువంటిది మన యొక్క భావన. సో అలా భగవత్ ప్రతినిధికి కనుక అర్పిస్తే అది భగవంతుడికి చేరుతుంది. అందుకనే ఇప్పుడు చూడండి, గురువులు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు. ఏ విధంగా అయితే దేవతలు భగవంతుడి యొక్క ప్రతినిధులు, గురువులు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులే. అందుకనే యశ్య ప్రసాద భగవత్ ప్రసాదే అని మనము గురు ప్రార్థనలో మనము గురువాష్టకంలో మనం చదువుతాం. సో గురువాష్టకంలో మనం చేస్తున్నటువంటి యశ్య ప్రసాద భగవత్ ప్రసాదేకి మీనింగ్ ఏంటంటే, ఏది గురువుగా అర్పించినా కానీ అది భగవంతుడికి చేరుతుంది అనేటువంటిది. అందుకని మనం గురువుకు అర్పించాలి. అయితే ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి. ఇప్పుడు మనం చూడండి, సామాన్యంగా మనము భాగవతం చదివినప్పుడు లేకపోతే భగవద్గీత చదివినప్పుడు ఏదైనా ఒక శ్లోకాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనము ఇందులో ఉన్నవన్నీ చదివి దాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని చాలా ఈజీగా మనందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా ప్రయత్నం చేసినప్పుడు మీరందరూ కూడా బాగా చెప్పారు ప్రభుజీ, బాగా చెప్పారు, మాకు బాగా నచ్చింది అని అంటారు. సో అలా చెప్పినప్పుడు ఓకే 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 అంటే అది తప్పు. అలా కాకుండా గురువు యొక్క కృపతోటి మనకి ఇది వచ్చింది. ఎందుకంటే మనము గురువు రాసినటువంటి భాష్యాన్ని చదివి మనం ఈ జ్ఞానాన్ని పొంది, అంటే మనం ఏ జ్ఞానాన్ని పొందినా కానీ అది గురువు యొక్క కృపే. కాబట్టి క్రెడిట్ కూడా గురువుకే అందించేసేయాలి. క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చెప్పారు, మీరు మీరు ఇప్పుడు మనం చదువుతున్నాము ప్రభుపాద రాసినటువంటి పుస్తకాల్లోంచి మీరు ఏదైనా సరే చదువుతున్నారు, చదివినట్టు దాన్ని మీరు తీసుకెళ్ళి ఇంకెవరికైనా చెప్పారనుకోండి, చెప్పినప్పుడు వాళ్ళకి అది కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా అనిపించినప్పుడు వాళ్ళు ఏమంటారు, చాలా బాగా అనిపించింది, మీరు చాలా బాగా చదివారు, చాలా బాగా చెప్పారు మాకు అని అంటారు. అప్పుడు మీరేం చేయాలి, దాన్ని గురువుకి అందించాలి. సో ఆ క్రెడిట్ని మీరు తీసుకోకూడదు, ఆ క్రెడిట్ని మీ గురువుకి అర్పించాలి. గురువుకి అర్పించినప్పుడు ఏమవుతుందంటే అది భగవంతుడికి చేరుతుంది. అందుకనే ఆ గురువు ఏం చేస్తాడు, వాళ్ళ గురువుకి అర్పిస్తాడు, ఆ గురువు వాళ్ళ గురువుకి అర్పిస్తాడు. ఆ విధంగా అది చివరికి భగవంతుడి వరకు చేరుతుంది. ఓకే, అందుకనే ఎప్పుడైనా సరే మనం ఆధ్యాత్మికంగా ఏది సాధించినా గురువుకి అర్పించేసేయాలి. గురువు యొక్క కృప వలనే మనకి ఇది జరిగింది. గురువు యొక్క అందుకనే మనం అంటే ఆల్ గ్లోరీస్ టు
శిల ప్రభుపాద్ ఆల్ గ్లోరీస్ టు గురు, ఆల్ గ్లోరీస్ టు గురు గౌరంగా. ఎందుకంటాము, ఎందుకంటాము అంటే మనం అన్ని కూడా మనము తీసుకెళ్లి మన గురువుకి అర్పిస్తాం. ఎందుకంటే మనం గురువుకి అర్పిస్తే అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి. ఓకే, భగవంతుడి ప్రతినిధికి అర్పించాలి అది. అలా ఓకే. తథా గృతో ధాత్ బహిః, క్రౌంచ ద్వీపో ద్విగుణః, స్వమానేన క్షీరోదేన, పరిత ఉపక్లుప్తో పృథోయత, కుషద్వీపో ఘృతోదేన, యస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజో, ద్వీప నామ నిర్వర్తక ఆస్తే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృత సముద్రమునకు బయట క్రౌంచ ద్వీపం అని ఒక ద్వీపం కదా, 16 లక్షల యోజనములు అనగా 1,28,00,000 మైళ్ళు వైశాల్యము కలిగిన ఆ ద్వీపము కృత సముద్ర వైశాల్యమునకు 2 రెట్లు ఉన్నది. కృషద్వీపము కృతద్వీపము కృత సముద్రముతో చుట్టబడినట్టు క్రౌంచ ద్వీపం దానంతా వైశాల్యం కలిగిన క్షీరసాగరముతో అపృత అవృతమై ఉన్నది. క్రౌంచ ద్వీపమున క్రౌంచమని ఒక మహాపర్వతము కలదు. ఆ పర్వతము వలననే ద్వీపమునకు ఆ నామం కలిగినది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కుషద్వీపానికి బయట ఉన్నది, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, కృత సముద్రము అనుకున్నాం కదండి. కుషద్వీపానికి బయట వైపు అంటే బయట ఒడ్డు వైపు ఉన్నటువంటి సముద్రం కృత సముద్రము అనుకున్నాం. కృత సముద్రానికి వేరే ఒడ్డు వచ్చేసి క్రౌంచ ద్వీపం, క్రౌంచ ద్వీపము. ఓకే, ఈ క్రౌంచ ద్వీపము 16 లక్షల యోజనాలను కలిగి ఉంది. ఇంతకుముందు మనం 8 లక్షల యోజనాలు అనుకున్నాం కదా, ఇంతకుముందు కుషద్వీపము 8 లక్షల యోజనాలు అనుకున్నాం. కాబట్టి కుషద్వీపానికంటే డబల్ ఉంది అనమాట క్రౌంచ ద్వీపము. ఈ క్రౌంచ ద్వీపము యొక్క వైశాల్యము ఘృత సముద్ర వైశాల్యం కంటే కూడా 2 రెట్లు ఉంది. ఎందుకంటే ఘృత సముద్ర వైశాల్యము కుషద్వీప వైశాల్యము 2 సమానంగా ఉన్నాయి. సో కుషద్వీప వైశాల్యానికి డబుల్ ఉంది అని అంటే ఘృత సముద్ర వైశాల్యానికి కూడా డబుల్ ఉన్నట్లే. సో ఆ విధంగా కుషద్వీపము ఘృత సముద్రంతో చుట్టబడినట్లు క్రౌంచ ద్వీపం కూడా ఇంకో సముద్రంతో చుట్టబడి ఉంది. ఆ సముద్రము క్షీర సముద్రం, అక్కడ ఉంటారు విష్ణువు. ఓకే, క్షీరసాగరం. సో క్రౌంచ ద్వీపమున ఒక మహాపర్వతం ఉంది, ఆ పర్వతం పేరు క్రౌంచ పర్వతం, క్రౌంచము. అందుకని ఈ క్రౌంచ ద్వీపానికి క్రౌంచ ద్వీపము అనేటువంటి పేరు వచ్చింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ద్వీపాలన్నిటికీ కూడా వాటికి వచ్చినటువంటి పేర్లు ఆ ద్వీపంలో ఉన్నటువంటి మహావృక్షాల వల్ల వచ్చాయి. అదే కుషద్వీపానికి వచ్చినటువంటి పేరు కుషగ్రాసం వల్ల వచ్చింది. ఇక్కడ క్రౌంచ ద్వీపానికి క్రౌంచము అనేటువంటిది పర్వతం వల్ల ఈ క్రౌంచ ద్వీపం అనేటువంటి నామం వచ్చింది. ఓకే. యో అసౌ గుహ ప్రహరణ ప్రహరణోన్మతి మతి తని తంభకోపి, క్షీరోదేనాభి పిచ్యమానో, భగవతా వరుణేనాభిగుప్తో విభయో భవత్వా, అన్నపూర్ణ మాత చదువుతారా? క్రౌంచ లోయలలోని వృక్షజాలము కార్తికేయుని ఆయుధముల దాడికి గురి అయి నశించను, క్షీరసాగరము చే సదా అన్ని వైపులా తడిపబడి వరుణదేవుని చే రక్షింపబడి కారణమున ఆ పర్వతము నిర్భయముగా నైనది. కౌంచ వ్రతం గురించి ఒక విషయం చెప్తున్నారు. కౌంచ వ్రతంలో వృక్షాలేమీ కూడా లేవన్నమాట, పెద్ద పెద్ద వృక్షాలు ఏమి లేవు. అందుకనే ఈ కౌంచ వ్రతానికి కౌంచము అనేటువంటి పర్వతం వల్ల పేరు వచ్చింది, వృక్షం వల్ల పేరు రాలేదు కౌంచ వ్రతానికి. ఇంతకు ముందు వర్షాలలో వృక్షాలు ఉన్నాయి, ఇంతకుముందు ద్వీపాలలో వృక్షాలు ఉన్నాయి, కానీ ఈ ద్వీపంలో వృక్షాలు లేవు. అందుకని ఈ ద్వీపంలో ఉన్నటువంటి పర్వతం పేరు మీదుగా ఈ ద్వీపానికి పేరు రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ వృక్షాలన్నీ నశించిపోవడానికి కారణం ఏమిటి అంటే కార్తికేయుని యొక్క ఆయుధాల దాడికి గురి అయ్యి ఆ వృక్షాలన్నీ కూడా నశించిపోయాయి అనేటువంటి విషయం చెప్తున్నారు.
అయితే ఈ ఈ యొక్క మరి వృక్షాలు లేకపోతే మరి భూభాగం అంతా కూడా శస్యశ్యామలంగా ఉండదు కదా. సో అందుకని ఈ వర్షానికి రక్షణ ఏమిటి అని అంటే క్షీరసాగరము అనేటువంటి విషయం చెప్తున్నారు. క్షీరసాగరము వలన ఈ వర్షం మొత్తం కూడా రక్షింపబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, తస్మిన్నపి ప్రే ప్రే ప్రయవ్రతో ృతపృష్టో నామాధిపతి ద్వీపే వర్షాణి సప్త విభజ్యతేషు పుత్ర నామసు సప్త రిక్తాధన్ వర్షపాన్ విశేష్య స్వయం భగవాన్ భగవతః పరమ కళ్యాణ యశసా ఆత్మభూతస్య హరే చరణారవిందముపజగామ హరే కృష్ణ ప్రభుజీ. యువతుని ఇంకొక పుత్రుడగు ఘృతవృష్టుడే ఆ ద్వీపాధిపతి. అతడు మహాజ్ఞాని. తన ద్వీపమును సప్త వర్షములుగా విభజించి పుత్రుల నామములనే వానికి అతడు వసగెను. పిమ్మట అతడు గృహస్థ జీవనము నుండి పూర్తిగా విరమించి సమస్త జీవాత్ముడు సమస్త కళ్యాణ గుణనిధి యగు దేవదేవుని పాద పద్మములు ఆశ్రయించి ధన్యత చెందిను. హరే కృష్ణ. సమస్త జీవాత్ముడు అంటే సమస్త జీవాత్ముడు అంటే భగవానుడు ప్రభుజీ. ఎలా సమస్త జీవాత్ముడు? సమస్త జీవులలో ఆయన ఉన్నవారు రూపంలో ఉంటారు సమస్త జీవులు. ఓకే, అంటే యాక్చువల్గా చూస్తే భగవంతుడు మనకి శరీరం మన మన శరీరంలో ఆత్మ ఉంటుంది, ఆత్మతో పాటు పరమాత్మ ఉంటుంది. అయితే భగవంతుడు ఆత్మకి కూడా ఆత్మ, అంటే ఆత్మ లోపల కూడా ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఆత్మ లోపల ఉండదు, పరమాత్మ ఆత్మకి పక్కన ఉంటాడు అనుకుంటాం. అది పరమాత్మ. ఆత్మకి పక్కన ఆత్మతో పాటు శరీరంలో ఉండేటువంటిది పరమాత్మ అయి ఉండొచ్చు, కానీ ఆత్మలో కూడా వెళ్తారు భగవంతుడు. సో అందుకనే సమస్త జీవులు జీవుళ్ళకి కూడా ఆత్మ అయిన అనమాట. సో ఈ విధంగా శరీరానికి ఆత్మ మనం ఎలానో, జీవులు ఎలానో, ఆ విధంగా ఆత్మకి కూడా ఆత్మ భగవానుడు. సో ఆ విధంగా ప్రియవ్రతుడు ఇంకొక పుత్రుడైనటువంటి ఘృతపృష్టుడు అనేటువంటి ఆయన ఈ ద్వీపానికి అధిపతి. ఈయన కూడా ఈ ద్వీపాన్ని 7 వర్షాలుగా విభజించి తన పుత్రులకి ఇచ్చి ఒక్కొక్క వర్షానికి ఆయన పుత్రుల యొక్క పేర్లనే పెట్టడం అనేటువంటిది జరిగింది. అలా చేసిన తర్వాత ఈయన కూడా గృహస్థాశ్రమాన్ని వదిలేసి దేవదేవుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఆయన కూడా ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ప్రియవ్రతుడి యొక్క అందరి పుత్రులు ఒక్కొక్క ద్వీపానికి అధిపతులు. అలాంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, పుత్రులకు అప్పచెప్పి వానప్రస్థానికి వెళ్ళిపోతున్నారు, ముక్తి మార్గంలోకి వెళ్తున్నారు. అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇంకా భౌతికంగా ఇంకా ఏదో సంపాదిద్దాం ఇంకా ఏదో చేద్దాం అన్నట్లు ఉండకూడదు. ఏది చేసినా కానీ రిటైర్మెంట్ వయసు వరకే చేయాలి భౌతికమైనటువంటి కర్మలు. అప్పుడు కూడా కృష్ణ కాన్షియస్లు చేయాలి, కానీ మీ ప్లానింగ్ ఎలా ఉండాలి అని అంటే, ఒక్కసారి రిటైర్మెంట్ తీసుకున్నామంటే ఇంకా లౌకిక కర్మలు ఉండకూడదు. రిటైర్మెంట్ తర్వాత కూడా లౌకిక కర్మల్లోనే మనం ఉన్నాము అని అంటే మనము మన భవిష్యత్తుని పతనం చేసుకుంటున్నాము అని అర్థం. అలా కాకూడదు, రిటైర్మెంట్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ వయసు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉందనుకోండి, 20 సంవత్సరాల తర్వాత నేను సంపాదించకపోయినా నేను పని చేయకపోయినా ఏ విధంగా నేను వానప్రస్థ జీవనాన్ని చక్కగా గడపగలను, లేదు నాకు అసలు ఇంకేం అవసరం వానప్రస్థ జీవనానికి, నాకు ఏం అవసరం లేదంటే సన్యాస జీవనానికి ఏం అవసరం, భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించడానికి నాకు ఏం అవసరం, అది మాత్రం మీరు రిటైర్మెంట్ వయసు తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. సో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్స్ అన్ని రిటైర్మెంట్ కంటే ముందు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత రిటైర్మెంట్ తీసుకుని చక్కగా మనం యొక్క భక్తి సాధనలో ఉండాలి. సో ఇది ఒక మనిషి యొక్క జీవనానికి అవసరమైనటువంటి పని. అలా చేయలేదు అని అంటే మళ్ళీ మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకోకుండా వ్యర్థం చేసుకున్నట్లు అవుతుంది.
అమో మధురుహో మేఘ వృష్టః సుధామ బ్రాజిష్టో లోహితార్నో వనస్పతిరితి ఋతవృష్ట సుతాస్తేషాం వర్ష గిరయః సప్త సత్తైవ నధ్యశ్చాభిఖ్యాతాః శుక్లో వర్ధమానో భోజన ఉపబర్హిణో నందో నందనః పర్వతో భద్ర ఇతి అవయ అమృతౌష అమృతౌఘ ఆర్యకా దీర్ఘవతి రూపవతి పవిత్రవతి శుక్లేతి హరే కృష్ణ ప్రభు. మృతపుష్ణుని తనయుల నామములు ఆముడు మధురకుడు మేఘపుష్ణుడు సుధాముడు బ్రాజిష్ఠుడు లోహితార్జుడు వనస్పతి అన్నవి. వారి ద్వీపములు సప్త వర్షములకు సరిహద్దులను నిర్దేశించడి. ఏడు పర్వతములు వానితో పాటు ఏడు నదులు కలవు. శుక్లము వర్ధమానము భోజనము ఉపబర్హీనము నందము నందనము సర్వతోభద్రము అన్నవి ఆ పర్వతముల నామములు. ఇక అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి రూపవతి పవిత్రవతి శుక్ల అనవి నదుల నామములు. హరే కృష్ణ. ఓకే, ఒక్కొక్క వర్షాన్ని ఒక్కొక్క పుత్రుడు పరిపాలించాడు. ఒక్కొక్క వర్షానికి ఆ పుత్రుడు యొక్క పేర్లే పెట్టారు. ఆ పుత్రుడు యొక్క పేర్లని ఇక్కడ మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క వర్షాన్ని విభజించేటువంటి ఒక్కొక్క పర్వతం ఏదైతే ఉందో మొత్తం కలిపి ఏడు పర్వతాలు ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా నదులు కూడా ఏడు ఉన్నాయి. సో ఆ నదుల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాసామంబుః పవిత్ర మమల మమల ముపయాంజానః పురుష ఋషయ ద్రవిణ దేవ దేవక సంజ్ఞా వర్ష పురుష అపోమయం దేవమసాం పూర్ణే నాంజిలినాయజంతే క్రౌంచదీప వాసులు పురుషులు ఋషభులు ద్రవిణులు దేవకుల నుండి నాలుగు వర్ణములుగా విభజించబడిరి. పవిత్ర నదీ జలములను జలముయుడగు వరుణుని పాద పద్మములకు దోసెళ్లతో అర్పించుచు వారి దేవదేవుని అర్చించుచుందురు. భాష్యము: ఈ విషయమున విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అపోమయ అస్మయం అని పలికిరి. అనగా కౌంచద్వీప మందలి నానా వర్ణముల వారు పవిత్ర నదీ జలములను దోసెళ్లతో పాషాణమయ లేదా లోహమయ దేవతామూర్తులకు అర్పించురు. అంటే వాళ్ళు కూడా అర్చ విగ్రహానికి ఆరాధన చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అర్చ విగ్రహాలు పాషాణంతోటి లేకపోతే లోహాలతోటి తయారు చేయబడి ఉంటాయి. అంటే రాయితోటి తయారు చేయబడింది లేకపోతే లోహంతో తయారు చేయబడినటువంటి విగ్రహాలు. అయితే వాళ్ళు చేసేటువంటి పూజ ఎవరికి చేస్తున్నారు వీళ్ళు అనంటే, వీళ్ళు వరుణదేవుడికి పూజలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంతకుముందు అగ్నిదేవుడికి చేశారు, ఈ వర్షంలో వరుణదేవుడికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ కూడా నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారు. సో మన దగ్గర ఏ విధంగా అయితే నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారో ఆ విధంగా ఇక్కడ కూడా నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారు. వాళ్ళ నాలుగు వర్ణాలు పురుషులు
ఋషభులు, ద్రవిణులు, దేవకులు అనేటువంటివి నాలుగు వర్ణాలు. సో వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నదుల యొక్క జలాలని తీసుకుని ఆ జలాలని ఆ యొక్క విగ్రహాలకి అర్పిస్తూ వాళ్ళు అర్చన చేయటం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఆపహ పురుష వీర్యాహ సా పునం తీర్భూర్భువ స్వః తానః పునీతామివ స్పృశతామాత్మనా భువ ఇతి. హరే కృష్ణ ప్రభుజీ. రౌంచదీపవాసులు ఈ మంత్రముతో అర్చనను కావింతురు. ఓ నదీ జలమా, దేవదేవుని వలననే నీవు శక్తి సామర్థ్యములను పడిసి భూలోకము, భువర్లోకము, స్వర్ణలోకము నుండి ముల్లోకములను పవిత్రం చేయగలుగుతున్నావు. సహజ స్వభావము చే నీవు పాపములను అర్హింతు కనుక నిన్ను మేము స్మృతించుచున్నాము. తైతమమ్ము పావనమునరింపు. ఓకే, సో ఇక్కడ ఇక్కడ వాసులు కూడా మీ యొక్క అక్కడ ఉన్నటువంటి నది యొక్క జలాలకు జలం గురించి మాట్లాడుతున్నారు. ఆ నదీ జలాలని తాకటం వలన పాపాలన్నీ కూడా పోయి పవిత్రం అవుతున్నాము అనేటువంటి విషయం ఆ నదితోటి మాట్లాడుతున్నారు. సో వరుణుడితోటి మాట్లాడుతున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, నీకు వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ నదీ జలానికి వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడి వల్ల వచ్చాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ శక్తి సామర్థ్యాల వల్లనే వాళ్ళు భూలోకము, భూవర్లోకము, స్వర్గలోకము, ముల్లోకాలని కూడా తడుపుతూ పవిత్రం చేస్తున్నారు అని చెప్తున్నారు. చదవండి. ప్రపదల భాష్యము. భగవద్గీత 7.4 శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికిరి. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి రష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారమను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సూర్యుని శక్తి యొక్క ఉష్ణము కాంతిని విశ్వమంతటం పనిచేసి సమస్తమును క్రియాశీలము చేయే రీతి భగవశక్తియు విశ్వమంతటను పనిచేయుచున్న శాస్త్రమునందు పేర్కొనబడిన విశేషముగ నదులు కూడా భగవశక్తి స్వరూపములే. వాని యందు నిత్యము స్నానమాడువారు పవిత్రులగు. కేవలం గంగా స్నానం చే పలువురు అనేక రోగముల నుండి బయటపడుటను వాస్తవముగా కాంచవచ్చును. అదే విధముగా క్రౌంచదీప వాసులు ఆ ద్వీపమందల నదులలో స్నానమాడి పవిత్రులగు. హరే కృష్ణ. ఓకే, సో అన్నిట్లోనూ భగవంతుడి యొక్క శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ 7.4 చెప్పారు. ఏమని అంటే, ఈ పంచభూతాలతో పాటు మనసు, బుద్ధి, అహంకారం అంటే మొత్తం 8 అంశాలు, ఇవన్నీ కూడా భౌతిక తత్వాలు. మనసు, బుద్ధి, అహంకారం కూడా భౌతిక తత్వమే, కాకపోతే అవి సూక్ష్మతత్వాలు. సో స్థూలతత్వాలు అయినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, స్థూలతత్వాలు అయితే, సూక్ష్మతత్వాలు అయితే, ఇవన్నీ కలిపి ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి ఉందో ఈ ప్రకృతి భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క శక్తే. అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నా కానీ ఈ భౌతిక ప్రకృతిలో మనం అగ్నిని చూసినా, వాయువుని చూసినా, లేకపోతే నీరుని చూసినా, భూమిని చూసినా, ఆకాశాన్ని చూసినా, ఏది చూసినా కానీ, ఏ దానికి ఏ శక్తి వచ్చినా కానీ అది భగవంతుడి యొక్క శక్తే. ఎందుకంటే ఆయన యొక్క బాహ్య శక్తే ఈ యొక్క భౌతిక ప్రకృతి కాబట్టి. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు నదీ జలాన్ని ఉద్దేశించి వీళ్ళు అంటున్నటువంటి మాట కూడా అదే, నీకు ఈ శక్తి సామర్థ్యాలు భగవంతుడి వల్లనే వచ్చాయి కాబట్టి నువ్వు ముల్లోకాలని పవిత్రం చేయగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అది ఎలా, అది జస్టిఫికేషన్ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటతోటి దాన్ని జస్టిఫై చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా క్రౌంచ ద్వీప వాసులకి ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. సో అందుకని వీళ్ళు కూడా ఏమంటున్నారు అని అంటే, గంగా నదిలో స్నానం ఆడితే ఏ విధంగా అయితే పవిత్రమైపోతున్నారు, రోగాలన్నిటి నుంచి బయటపడిపోతున్నారో, ఆ విధంగానే ఈ నదిలో జలాలు అన్నీ కూడా గంగానది యొక్క ఉపపాయలే కాబట్టి వీటిలో ఎక్కడ స్నానం చేసినా కానీ పవిత్రమైపోతారు. అదే విషయాన్ని మనకి కౌంచ ద్వీపవాసులు కూడా గంగలో స్నానం చేస్తున్నారు, వాళ్ళు కూడా పవిత్రులవుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏవం పురస్తాత్ క్షీరోదాత్పరిత ఉపవేశిత శాఖద్వీపో ద్వాత్రింశ లక్ష యోజనామయామః. సమానేన చ దధి మండోదేన
परितो यस्मिन् शाको नाम महीरुहः स्वक्षेत्रव्यपदेशको यस्यः महासुरभिगन्धस्तम् द्वीपमनुवासयति रामकृष्ण प्रभु चतुर హరే కృష్ణ ప్రభుజీ. క్షీరసాగరము బయట శాకద్వీపమును మరి ఒక ద్వీపమున్నది. దాని వైశాల్యము 32 లక్షల యోజనములు, 2,56,00,000 మైళ్ళు. క్రౌంచ ద్వీపము క్షీరసాగరముచే చుట్టబడి ఉన్నట్లు శాకద్వీపము అంతే వైశాల్యము కలిగిన దదీ సముద్రముచే ఆవృతమై ఉన్నది. ఆ ద్వీపమందలి ఒక మహాశాక వృక్షము వలననే దానికి శాఖ ద్వీపమను పేరు కలిగినది. పరమ సుగంధమయమగు ఆ వృక్షము సమస్త ద్వీపమును సువాసిత మొనర్చును. ఓకే, సో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో ఆ ద్వీపం చుట్టూ కూడా క్షీర సముద్రం ఉంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. ఈ క్షీర సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో, క్షీర సముద్రానికి ఇంకొక ఒడ్డు ఏదైతే ఉందో ద్వీపము, అది శాఖ ద్వీపము. ఈ శాఖ ద్వీపం యొక్క వైశాలం విస్తీర్ణము ఎంత ఉంటుంది అని అంటే 32 లక్షల యోజనాలు ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి కౌంచ ద్వీపం ఏదైతే ఉందో అది 16 లక్షల యోజనాలు ఉంది. సో అది 16 లక్షల యోజనాలు ఉంది, దానికి డబుల్ ఉందన్నమాట. ఇది కౌంచ ద్వీపానికి శాఖ ద్వీపం అనేటువంటిది 2 రెట్లుగా ఎక్కువగా ఉంది. అందుకని ఇది 32 లక్షల యోజనాలు యొక్క వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ శాఖ ద్వీపము క్షీరసాగరం చుట్టూ కూడా ఉంది, అందుకనే క్షీరసాగరం యొక్క వైశాల్యం కంటే కూడా డబుల్ ఉంది. ఎందుకంటే క్షీరసాగరము క్రౌంచ ద్వీపం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. క్రౌంచ ద్వీపానికి డబుల్ ఉందంటే క్షీరసాగరానికి కూడా డబుల్ ఉన్నట్లే. ఓకే, సో అయితే ఈ ఈ యొక్క శాఖ ద్వీపానికి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఈ అక్కడ ఉన్నటువంటి శాఖ వృక్షము అనేటువంటి మహావృక్షం వలన ఈ శాఖ ద్వీపానికి ఆ పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అనంటే, ఈ శాఖ ద్వీపానికి ఇంకొక ఒడ్డు ఏదైతే ఉందో అక్కడ దదీ సముద్రం ఉంది. అంటే శాఖ ద్వీపం అంటే ఇటు ఇటుపక్కేమో క్షీరసాగరం ఉంది, అటుపక్కేమో దదీ సాగరం ఉంది. ఈ రెండు సాగరాల మధ్యలో ఉన్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో అది శాఖ ద్వీపం. ఓకే, సో ఈ శాఖ వృక్షము వలన అక్కడ సమస్త ద్వీపం మొత్తం కూడా సువాసన వస్తుంది అనమాట, సువాసన వెదజల్లబడుతుంది. ఓకే, తస్యాపి ప్రయవర్త ఏవాది పతిర్నామ్నా మేధాతిథి. సో అపి విభజ్య సప్త వర్షాణి. పుత్ర నామాని తేషు స్వాత్మజాన్ పురోజవ మనో జవ పవమానా ధూమ్రానీక చిత్ర రేఫ బహురూపా విశ్వధార సంఘాన్ నిధాప్యాధిపతీన్ స్వయం భగవత్యనంత ఆవేశిత మతిస్త సోపానం ప్రవివేశ. ప్రియవ్రతుని తనయులలో ఒకడైన మేధాతిథియే ఆ ద్వీపమునకు అధిపతి. అతడును ద్వీపమును సప్తవర్షములుగా విభజించి పుత్రుల పేరున వాటిని వానికి నామములొసగి ఆయా ప్రాంతములకు వారిని రాజులుగా చేసెను. పురోజవుడు మనోజవుడు పవమానుడు ధూమ్రనీకుడు చిత్రరేపుడు బహురూపుడు
విశ్వధారుడు అనునవి వారి నామములు. ద్వీపమును ఆ విధముగా విభజించి తన పుత్రులను వాటికి పాలకులుగా నియమించిన పిదప మేధాదితి గృహస్థ జీవనమును విడనాడెను. భగవచ్చారణార విందములపై మనస్సును పూర్తిగా సంలగ్నమునర్చుటకు పిమ్మట అతడు తపోవనమునకు వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ ద్వీపాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి పేరు ప్రియవ్రతుడు యొక్క ఇంకొక పుత్రుడు మేధాతిథి. ఈ మేధాతిథి కూడా ఈ ద్వీపం మొత్తాన్ని కూడా 7 వర్షాలుగా విభజించి తన యొక్క 7 పుత్రులకి ఇచ్చి ఆ ద్వీపాల యొక్క పేర్లు ఆ 7 పుత్రుల యొక్క పేర్లను పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఆయన కూడా వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఏతేషాం వర్ష మర్యాదాగిరయో ఈశాన ఉరి శృంగో బలభద్రః శతకేశరః సహస స్రోతో దేవపాలో మహానస ఇతి అనఘాయుర్ధా ఉభయస్పృష్టి అపరాజిత పంచపదీ సహస్రస్రు తిర్నిజా ధృతిరితి ప్రభు. ఆ వర్షములకు కూడా 7 సరిహద్దు పర్వతములు 7 నదులు కలవు. ఈశానము ఉరుశృంగము బలభద్రము శతకేసరము సహస్ర స్తోత్రము దేవపాలము మహానసము అనునవి ఆ 7 పర్వతములు. అనగా ఆయుర్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపది సహస్రశ్రుతి నిజధృతి అనునవి నదులు నామములు. ఒక 7 వర్షాల్లో మళ్ళీ 7 పర్వతాలున్నాయి 7 నదులు ఉన్నాయి. ఆ పర్వతాల పేర్లు ఆ నదుల యొక్క పేర్లు ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. తద్వర్ష పురుష ఋతవ్రత సత్యవ్రత ధాన వ్రతానువ్రత నామనో భగవంతం వాయ్యాత్మకం ప్రాణాయామ విధూత రజస్తమస పరమ సమాధినా యజంతే. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ద్వీపవాసులు ఋతవ్రతులు సత్యవ్రతులు దానవ్రతులు అనువ్రతులు అను 4 వర్ణములుగా విభజింపబడి వారు వరుసగా బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను బోలుదురు. ప్రాణాయామమును యోగాభ్యాసమును కావించుతూ వారు సమాధి మగ్గులై వాయురూపుడగు భగవంతుని అర్చించుదురు. వాళ్ళు భగవంతుడు అయినటువంటి భగవంతుడు వాయు భగవంతుడి యొక్క సేవకుడు అయినటువంటి వాయురూపాన్ని వాళ్ళు అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాసు ఆ వర్షాల్లో ఉన్నటువంటి జనులు కూడా ఈ ద్వీపవాసులను కూడా 4 వర్ణాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఆ 4 వర్ణాలు ఋతవ్రతులు సత్యవ్రతులు దానవ్రతులు అనువ్రతులు. సో ఈ 4 రకాలుగా విభజించారు. కరెక్ట్గా అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను పోలినటువంటి వర్ణాలు. సో వీళ్ళు మెయిన్గా ప్రాణాయామం ద్వారా వాయువుని అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. అంతః ప్రవిశ్య భూతాని యోభివిర్త్యాత్మకేతుభిః అంతర్యామీశ్వరః సాక్షాత్ పాతు నో యద్వశే స్ఫుటం హరే కృష్ణ ప్రభు.
శాకదీప వాసులు భగవంతుణ్ణి వాయు రూపమున ఈ వాక్కులతో అర్చించరు. ఓ పరమపురుష, అంతర్యామి, ప్రాణపానాది వాయుల వృత్తులను నిర్దేశించుచు నీవు సమస్త జీవులను పోషించుతువు. ఓ దేవ పరమాత్మ జగన్నియమాకుడా, నీవు మమ్ము సమస్త మగు ఆపదల నుండి రక్షించువుగాక. ఓకే, ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండు కూడా అంటే పీల్చేది వదిలేది. సో ఈ రెండు వాయువుల రూపంలో సమస్త సమస్తాన్ని నిర్దేశిస్తున్నావు నువ్వే అని భగవంతుణ్ణి వాయు రూపంలో పూజిస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, ప్రాణాయామం అనేది యోగ పద్ధతి ద్వారా యోగి దేహమందరి వాయువులను నియంత్రించి ఆరోగ్యమును కాపాడుకుంది. ఆ ప్రకారం అతడు సమాధి స్థితి వరకు అరిదించి పిమ్మట హృదయ కుహరమున పరమాత్మని దర్శించుటకు యత్నించును. ప్రాణాయామం ద్వారా సమాధి స్థితిని బడేయవచ్చును. సమాధి స్థితి అందే భగవాన్ని అంతర్యామిగా అంటే హృదయ కుహరం నందలి పరమాత్ముని గాంచుటకు సాధ్యపడదు. హరే కృష్ణ. ఓకే, సో యోగులు అంటే యోగ పద్ధతి ద్వారా, సో మనకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ప్రాణాయామం అనేటువంటిది యోగంలో ఒక అంగం. సో ప్రాణాయామం తర్వాత వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది ఉండాలి. సో ఒట్టి ప్రాణాయామంతోనే ఆపకూడదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ యోగ పద్ధతిలో యోగారూఢులు అవుతారో, అంటే యోగంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తారో, అప్పుడు వాళ్ళు చేసేటువంటి ధ్యానం పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. అంటే వాళ్ళు ముందు కాన్సన్ట్రేషన్ని యోగం ద్వారా, అంటే వాళ్ళు మెడిటేషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ ఫస్ట్ తెచ్చుకుంటారు. కాన్సన్ట్రేషన్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ముందు పరమాత్మని ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది జరుగుతుంది. పరమాత్మను ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ పరమాత్మ మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను చూడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళు. ఏవమేవ దది ముండోదాత్పరత పుష్కర ద్వీపస్తతో ద్విగుణా మాయామ సమంతత ఉపకల్పితః సమానేన స్వదూదకేన సముద్రేణ బహిరావృతో యస్మిన్ బృహత్ పుష్కరం జ్వలన శిఖామల కనక పత్ర యుథాయుథం భగవతః కమలాసనస్యాధ్యాసనం పరికల్పితం లక్ష్మణరావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. గది సముద్రం నాకు బయట 64 లక్షల యోజనముల వైశాల్యము కలిగిన పుష్కర ద్వీపమును మరి యొక్క ద్వీపం ఉన్నది. అది దది సముద్రమునకు 2 రెట్లు అధికమైన వైశాల్యమును కలిగి ఉన్నది. అది సమానమైన వైశాల్యము కలిగిన స్వాదుజల సముద్రముచే చుట్టబడి ఉన్నది. అగ్ని శిఖలతో సమానముగా దేదీప్యమానమగు 10 కోట్ల సువర్ణమయ పత్రములు కలిగిన ఒక మహాపద్మము పుష్కర ద్వీపమున కలదు. పరమశక్తి మంతుడగు జీవుడైనందున కొన్ని మార్లు భగవానుడని సంబోధింపబడు బ్రహ్మకు అది ఆసనముగా భావింపబడినది. హరే కృష్ణ. ఓకే, సో దదీ సముద్రం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో శాఖద్వీపం. శాఖద్వీపం బయట దదీ సముద్రం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈ దదీ సముద్రాన్ని ఆనుకొని, అంటే ఈ దదీ సముద్రంకి బయట అంటే ఇంకొక ఒడ్డు పైకి, ఇంకొక ఒడ్డు వైపుకి ఉన్నటువంటి ఈ యొక్క ద్వీపం పేరు పుష్కర ద్వీపం. అంటే పుష్కర ద్వీపము అనేటువంటిది దదీ సముద్రానికి 2వ ఒడ్డు వైపు ఉంది, పుష్కర ద్వీపానికి 2వ ఒడ్డు అంటే అవతల పక్క ఇంకొక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరేంటండి?
స్వాదుజల సముద్రం. స్వాదుజల సముద్రం అంటే దది సముద్రానికి స్వాదుజల సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో అది పుష్కర ద్వీపం. అయితే ఈ పుష్కర ద్వీపము దది సముద్రానికి అంటే డబుల్ ఉంది. అంటే దది సముద్రము ఇంతకు ముందు చెప్పినటువంటి ద్వీపం ఏదైతే ఉందో శాక ద్వీపము రెండు సమానంగానే ఉంటాయి. సో అది మనము ఎన్ని 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 32 లక్షల యోజనాలు అని అక్కడ మనం చెప్పుకున్నాం. ఇది 64 లక్షల యోజనాలు, అంటే ఇంతకు ముందు ద్వీపం కంటే కూడా ఇది డబల్ ఉందన్నమాట. అయితే ఇక్కడ అగ్ని శిఖలతో సమానంగా దేదీప్యమానము 10 కోట్ల సువర్ణమయ పత్రములు కలిగినటువంటి ఒక మహాపద్మము పుష్కర ద్వీపమున కలదు. ఈ పుష్కర ద్వీపంలో ఒక పద్మం ఉందంట. ఆ పద్మానికి ఉన్నటువంటి పత్రాలు 10 కోట్లు ఉన్నాయంట. అవన్నీ కూడా సువర్ణమయంగా ఉన్నాయి, దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. ఈ పద్మమే బ్రహ్మదేవుడి కూర్చునేటువంటి పద్మం. అయితే బ్రహ్మకది ఆసనంగా భావింపబడుతుంది అని చెప్తున్నారు. అది పద్వీప మధ్యే మానసోత్తర నామైక ఏవార్వాచీన పరాచీన వర్షయోర్మా యాధాచలో అయుత యోజనో ఛాయా మా ఛాయాయాము యత్ర తు చతస్రుషు దిక్షు చత్వారి పురాణి లోకపాలనామింద్రాదీనాం యదు పరిష్టాత్ సూర్యరథస్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్మకం చక్రం దేవానానా దేవానా మహారాత్రాభ్యాం పరిభ్రమతి హరే కృష్ణ ప్రభు. ఆ ద్వీపము నడుమ మానసోత్తరమను మహా ఒక మహాపర్వతం ఉన్నది. ద్వీపము యొక్క అంతర్బాహ్యములకు సరిహద్దుగా ఉండడి ఆ పర్వతము 10,000 యోజముల విస్తారము ఉన్నతమునై ఉన్నది. ఆ పర్వతము పైననే 4 దిక్కుల యందు ఇంద్రాది దేవతల నివాస స్థానములు కలవు. సూర్యరథమున సూర్యుడు మేరు పర్వతమును చుట్టుచు సంవత్సరమనడి కక్షలో మానసోత్తరం మీదుగా ప్రయాణించును. సూర్యుని గమనము ఉత్తర దిక్కుగా ఉన్నప్పుడు ఉత్తరాయణం అనియు దక్షిణ దిక్కుగా ఉన్నప్పుడు దక్షిణాయనం అనియు పిలువబడును. దేవతలకు ఒక పక్క భాగం పగలు కాగా మరొక ప్రక్క రాత్రి ఎగును. సో ఈ ద్వీపం మధ్యలో ఒక మహాపర్వతం ఉందంట. ఆ పర్వతానికి అంతర్బాహ్య సరిహద్దులుగా ఉండేటువంటి ఆ పర్వతం 10,000 యోజనాలు విస్తారాన్ని ఆ ద్వీపం యొక్క సరిహద్దులుగా ఉందన్నమాట ఆ పర్వతం. అయితే ఇది 10,000 యోజనాల విస్తారాన్ని కలిగి ఉంది. ఈ పర్వతం పైనే 4 దిక్కుల్లో 4 దేవతల యొక్క నివాస స్థానాలు ఉన్నాయి. సూర్యుడు మేరు పర్వతమును చుడుతూ ఉన్నప్పుడు కక్షలో ఈ యొక్క మానసోత్తరం మీదుగా ప్రయాణిస్తాడనమాట. సో మేరు పర్వతం చుట్టూ కూడా సూర్యుడు తిరుగుతూ ఉంటాడనమాట. సో సూర్యుని గమనం ఉత్తర దిక్కుగా ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిక్కుగా ఉన్నప్పుడు దక్షిణాయనం అని అంటారు అని చెప్తున్నారు. సో అంటే ఉత్తరాయణం సమయంలో దేవతలకి పగలు, దక్షిణాయనం సమయంలో దేవతలకి రాత్రి. ఓకే చదవండి మాట. భాష్యము యశాజ్ఞయ బ్రహ్మతి సంవృత కాల చక్ర అని సూర్యగమనము బ్రహ్మ సంహిత 5.52 నందు ధృవపరచబడినది. సూర్యుడు సుమేరు పర్వతము చుట్టూ 6 నెలలు ఉత్తర దిక్కుగాను 6 నెలలు దక్షిణ దిక్కుగాను ప్రయాణించును. అది ఉన్నత లోకములోని దేవతల రేయింబవాళ్ళు అగును. హరే కృష్ణ. ఓకే, అయితే మనకి ఒకటి మనకి మనకి సోషల్ ఏం చెప్తుంది, మనకి ఉన్నటువంటి సాంఘిక శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు, కానీ సూర్యుడు ఎవరి చుట్టూ తిరగడు అని చెప్తారు. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే, సూర్యుడు తిరుగుతారు,
సూర్యుడు ఉత్తరం వైపు తిరుగుతున్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణం వైపుకి వచ్చినప్పుడు దక్షిణాయనం అని అంటున్నారు అని అంటే సూర్యుడు కూడా సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఇక్కడ సుమేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారు అని అంటే సూర్యుడు తిరగట్లేదు అని చెప్పేటువంటి మన యొక్క శాస్త్రజ్ఞులు ఏమైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తద్వీపస్యాధిపతి ప్రయవృతో వీతిహోత్రో నామైతస్యాత్మజౌ రమణ కథాత కినామానౌ వర్షపతి నియుజ్య స సర్వం వర్షపతి నియుజ్య స స్వయం పూర్వజవద్భగవత్ కర్మశీల ఏవాస్తే హరే కృష్ణ ప్రభుజీ. ఆ దీపమునకు పాలకుడగు నీతిహోత్రుడు ప్రియవ్రతుని ఒక తనయుడు, అతనికి రమణుడు ధాతుకుడు అను ఇరువురు పుత్రులు కలరు. దీపమందరి రెండు వర్ణములను నీతిహోత్రుడు ఆ పుత్రులకు అప్పగించి జ్యేష్ఠ సోదరుడు మేధాతిథి వలె స్వయంగా భగవత్ సర్గం సరములకు కర్మంలో నియుక్తుడయ్యారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో శాకద్వీపం పాలించింది ఆయన పేరేంటండి? మేధాతిథి. ఓకే, సో ఈ మేధాతిథి ఏ విధంగా అయితే భగవంతుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించి వానప్రస్థాన్ని తీసుకున్నారో అదేవిధంగా నీతిహోత్రుడు కూడా, నీతిహోత్రుడు అనేటువంటి ఆయన ప్రియవ్రతుడి యొక్క ఇంకొక పుత్రుడు, అంటే మేధాతిథి యొక్క సోదరుడు. ఈయన యొక్క ద్వీపం మొత్తాన్ని కూడా రెండు వర్షాలుగా విభజించి ఆయన ఇద్దరు పుత్రులకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మేధాతిథి రాగానే ఈయన కూడా వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. తద్వర్ష పురుష భగవంతం బ్రహ్మ రూపిణం సకర్మే సకర్మకేణ కర్మణ కర్మణారాధయంతీధం చోదాహరంతి. నడిపేది మారిపోయిందని. హరే కృష్ణ ప్రభుజీ. కోరికలు తీర్చుకున్నటకు తద్వర్ష వాసులు బ్రహ్మరూపి భగవాను ఈ కింది స్తోత్రములతో అర్పించరు. ఓకే, సో ఇక్కడ వాళ్ళు బ్రహ్మని ప్రార్థిస్తారు. సో బ్రహ్మని ఏ విధంగా ప్రార్థిస్తారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకంతో ఈ రోజు ఆపుదామండి. యత్తర్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనో అర్చయే ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమైతి. కళావతి మాతాజీ చదవండి. బ్రహ్మదేవుడు కర్మమయుడు, అనుష్ఠానము చేత జీవుడు బ్రహ్మ పదవిని పొందగలిగినందునను, వేదానుష్ఠాన మంత్రములు బ్రహ్మ నుండియే ప్రకటమైనందునను అతడట్లు తెలియబడెను. అతడు దేవమునియందు అనన్యమగు భక్తి కలిగిన వాడు కనుక ఒక భావనలో అతడు భగవంతునికి అభిన్నుడు, కాని అతనిని నిరాకారవాదుల వలే గాక ద్వైత భావనమున అర్చించవలెను. అనగా జీవుడు పరమారాధ్యుడకు భగవానునికి నిత్య దాసుడై నిలవవలెను. అందువలన అట్టి సాక్షాత్ వేద స్వరూపుడగు బ్రహ్మకు నమస్కరించుచున్నాము. భాష్యంపై శైల ప్రభువాదరు గారికి ఇచ్చాయి.
ఈ శ్లోకము నందు కర్మమయం అనగా వేదానుష్ఠానము చే లభ్యమగువాడు అను పదము ప్రధానమైనది. స్వధర్మ నిష్ఠ శతజన్మను భీ పుమాన్ విరించాతి విరించతామేతి అని వేదములు పలికినవి. అనగా వర్ణాశ్రమ ధర్మ నియమములను 100 జన్మల పాటు ఖచ్చితముగా పాటించిన వానికి బ్రహ్మ పదవి లభించగలదని భావము. పరమశక్తిమంతుడైనప్పటికీ బ్రహ్మదేవుడు తనను దేవదేవునితో సమానునిగా తలంచుకుండుట అత్యంత విశేషమైనది. తాను భగవంతుని నిత్యదాసుడనని అతడెరుగును. ఆధ్యాత్మిక స్థాయిలో భగవానుడు భక్తుడు ఒకటే కనుక బ్రహ్మ ఇచ్చట భగవానుడని సంబోధింపబడెను. స్వయం భగవానుడు శ్రీకృష్ణుడే కాని భక్తుడు అతనిని పరిపూర్ణముగా శ్రద్ధతో సేవించినచో వేద జ్ఞానమంతయు వెల్లడి కాగలదు. కనుకనే బ్రహ్మదేవుడు బ్రహ్మలింగమని పిలువబడును. ఆ పదము అతడు వేద స్వరూపుడని సూచించును. హరే కృష్ణ ప్రభు. సో మనకి వేదాలన్నీ కూడా భగవంతుడు బ్రహ్మ ద్వారా అందించారు. సో బ్రహ్మ వచ్చేసి ఒక జీవుడు, మనం ఎలానో ఒక జీవులము, బ్రహ్మ కూడా ఒక జీవుడే. వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని చక్కగా 100 జన్మల పాటు కనుక ఎవరైనా సరే పాటిస్తే ఆ జీవుడు బ్రహ్మ పదవిని పొందడానికి అర్హుడవుతాడు. సో ఇది మనకి శాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే బ్రహ్మ పదవిని పొందటం అనేటువంటిది ఏ జీవుడైనా పొందవచ్చు, వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని 100 జన్మల పాటు కనుక మనం పాటించగలిగితే. అంటే 100 జన్మలు ఎత్తాలి ఫస్ట్. మనము ఎత్తిన ప్రతి జన్మలోనూ మన వర్ణానికి అనుగుణంగా మన కర్మలు చేస్తూ భగవత్సేవగా మనం ఆ కర్మను చేయగలగాలి. అంటే తప్పులు లేకుండా 100 జన్మలు పవిత్రంగా ఉండాలి. సో 100 జన్మలు పవిత్రంగా ఉన్నటువంటి ఏ జీవుడైనా సరే బ్రహ్మ స్థానానికి అర్హుడు. అయితే అలా ఉన్నాడు అనంటే ఆ జీవుడు ఎంతో గొప్ప భగవంతుడికి భక్తుడై ఉండాలి. అలాంటి భక్తి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే బ్రహ్మ పదవికి అర్హుడు. అయితే ఎంత గొప్ప భక్తుడు అంటే స్వయంగా భగవానుడి యొక్క గుణాలను పొందినటువంటి వాడు. అందుకనే బ్రహ్మని ఒక్కొక్క సందర్భంలో భగవానుడు అనేటువంటి భావంతో కూడా ఉచ్చరించడం అనేటువంటి జరుగుతుంది. భగవాను వాచ అంటారు, బ్రహ్మ మాట్లాడింది కదా భగవాను వాచ అంటారు. ఎందుకు అంటే భగవానుడిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలని అన్ని గుణాలని బ్రహ్మదేవుడు పొందుతున్నారు. ఎందుకంటే ఆయన భక్తిలో ఉన్నారు కాబట్టి, భగవంతుడి యొక్క భక్తిలో, దేవాది దేవుడి యొక్క భక్తిలో ఉన్నారు కాబట్టి దేవుడి యొక్క లక్షణాలను పొందుతున్నారు. మాయావాదులు ఏమంటారు, జీవుడు భగవంతుడు ఒకటే అని అంటారు. ఆ జీవుడు భగవంతుడు ఒకటే అనేటువంటి అద్వైతవాదంతో మనము బ్రహ్మను పూజించకూడదు. బ్రహ్మకి భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడితో సమానము అనేటువంటి భావంతో పూజించవచ్చు. అంటే భగవంతుడితో సమానమని మనం పూజిస్తున్నాం కానీ భగవంతుడు బ్రహ్మ ఒకటి అనేటువంటి భావంలో పూజించట్లే. మనం సమానమైన వాడు అనేటువంటి భావంలో పూజిస్తున్నాం కానీ ఈ యొక్క అంటే దీన్ని ద్వైత భావం అంటారు. ద్వైత భావంలో మనం పూజ చేయాలి బ్రహ్మదేవుడికి, అంతే తప్ప అద్వైత భావంలో పూజ చేయకూడదు. మాయావాదులు అద్వైత భావంలో పూజ చేయొచ్చు అని అంటారు, కాబట్టి అది తప్పు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు భౌతికమైనటువంటి కర్మ ఏమి లేదు ఆయనకి, భగవంతుడు ఇచ్చినటువంటి సేవే కాబట్టి బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి కర్మ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప భక్తి స్థాయిలో నిలబడి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమే. కాబట్టి బ్రహ్మదేవుడి లాంటి ఒక గొప్ప భక్తుడిని పూజిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అని అంటే బ్రహ్మ ద్వారా రాబడినటువంటి వేదాలు మనకి అర్థమవుతాయి. సో వేదాలని మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మను పూజించాలి. ఎందుకంటే వేద జ్ఞానం అనేటువంటిది భగవంతుడు బ్రహ్మ ద్వారానే ఇచ్చారు. అందుకనే అన్ని సాంప్రదాయాల కంటే కూడా బ్రహ్మ సాంప్రదాయం ఏదైతే ఉందో అది పరమ ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం. మామూలుగా అయితే ఇతర సాంప్రదాయాలు కూడా ప్రామాణికమైన సాంప్రదాయాలే, కానీ ఇతర సాంప్రదాయాలలో మూల గురువు వచ్చేసి బ్రహ్మ కాదు, లక్ష్మీదేవో లేకపోతే కుమారగణమో లేకపోతే శివుడో అయి ఉన్నారు. అయితే వేదాలు మాత్రం వీళ్ళ ద్వారా రాలేదు, బ్రహ్మ ద్వారానే రాబడ్డాయి. కానీ వీళ్ళు కూడా ఏ ఇతర సాంప్రదాయంలో ఉన్నటువంటి మూల గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వేదాల యొక్క విషయాలనే తెలియచేస్తారు. కానీ వేదాలు స్వయంగా భగవానుడు బ్రహ్మ ద్వారా ఈ భౌతిక సృష్టికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి బ్రహ్మ ద్వారా పొందడం అనేటువంటిది మిగిలిన పరంపరల్లో పొందిన దానికంటే కూడా చాలా ప్రామాణికమైనటువంటి పరంపరగా గుర్తింపబడుతుంది. అందుకనే వేదల్ని బ్రహ్మని బ్రహ్మలింగము అని ఎందుకు పిలుస్తారు అని అంటే ఆయన వేద స్వరూపుడు అనేటువంటి భావంలో ఆయన అట్లా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. నెక్స్ట్ ఋషులు మాట్లాడుతున్నటువంటి ప్రార్థనలు మనం చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ. 33 శ్లోకాలు కంప్లీట్ చేసాం, 34వ శ్లోకం నుంచి రేపు చూద్దాం.
హరే కృష్ణ హరే కృష్ణ.